వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ, దిస్ ఈజ్ రవి. హౌ టు కీప్ వెబ్ ఆప్షన్స్, అలా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి, 1 lakh వచ్చింది నాకు, నాకు ఏదైనా కాలేజ్ సీట్ వస్తుందా రాదా, సిఎస్సి సీట్ వస్తుందా రాదా, 40 marks, 42 marks, 45 marks వచ్చాయి, నాకు సిఎస్సి సీట్ వస్తుందా, ఇదో కాలేజ్ సీట్ వస్తుందా, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, టాప్ కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా, యూనివర్సిటీస్ని అప్లై చేసుకోవచ్చా. సో ఇలాంటి డౌట్స్ ఎన్నో ఈ వీడియో మీకు అందిస్తాను. ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వస్తే సో అది ఉంచుకుని సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చా, ఈ సీటు ఉంటుందా, మనకి 2 colleges ఇస్తే దాంట్లో నుంచి ఏదైనా ఒకటి తీసుకోవాలా, సో ఎలా ఇస్తారు వెబ్ ఆప్షన్స్, సో ఎలా పెట్టుకోవాలి, ఎలా అలాట్ చేస్తారు, ఇలాంటి ఎన్నో డౌట్స్కి ఈ వీడియో మీకు అందిస్తాను స్టూడెంట్స్. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఎంతో హెల్ప్ అయ్యే వీడియో, మీ ర్యాంక్ కన్నా బెటర్ కాలేజ్ సంపాదించడం కోసం ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి, సో వెబ్ ఆప్షన్స్ ఒకటి నుంచి టెన్ పెట్టుకోవాలా, లేకపోతే 100 పెట్టుకోవచ్చా, 1000 పెట్టుకోవచ్చా, అంటే మీ ఇష్టం, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు, ఒకటి కాదు 1000 పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి బ్రాంచ్ వైజ్గా చెప్తాను, అండ్ మీకు కాలేజ్ వైజ్ చెప్తాను. బట్ వెళ్ళే ముందు కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్స్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, సో ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చా, 1000 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అంటే అన్లిమిటెడ్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. టాప్ కాలేజ్ నాకు ర్యాంక్ వచ్చేసి, నాకు 1 lakh ర్యాంక్ వచ్చింది, ఏంటి ఎంత 1 lakh ర్యాంక్ వచ్చింది, సో 1 lakh ర్యాంక్కి లేకపోతే 1.5 lakh ర్యాంక్ వచ్చింది, నేను టాప్ కాలేజ్ పెట్టుకోవచ్చా, పెట్టుకోవచ్చు, ఆరామ్స్ పెట్టుకోవచ్చు, ఏ కాలేజో పెట్టుకోవచ్చు. సో పెట్టుకోకూడదు అని రూలే లేదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేసెస్ అసలు పెట్టకండి, అదే బిగ్ మిస్టేక్. ఓకే, సో ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చింది, రైట్? ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చేసింది, సో సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తున్నారు. ఓకే, సో సెకండ్ కౌన్సిలింగ్ మీకు సీట్ రాలేదు అంటే మీ సీట్ మీకు అలానే ఉంటుంది, మీ సీట్ మీకు అలానే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సీట్ వచ్చింది అనుకుందాము, సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అనుకుందాము, అప్పుడు ఈ సీట్ అనేది పోతుంది, ఎందుకంటే ఈ సీట్ ఎవరికి ఇచ్చిన తర్వాతనే ఇది మీకు ఇస్తారు. మళ్ళీ రెండింటిలో ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకోవడానికి అలా ఏమి ఉండదు, ఏదైనా ఒక కాలేజే మీకు ఇస్తారు, 100 ఆప్షన్స్ పెట్టుకొని ఒక కాలేజే ఇస్తారు. మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ వెళ్ళారు అనుకుందాం, సీట్ ఇవ్వలేదు, అప్పుడు మీ సీట్ మీకు అలానే ఉంటుంది. ఒకవేళ సీట్ ఇస్తే ఈ సీట్ ఉండదు. ఆప్షన్స్లో ఫస్ట్ కౌన్సిలింగ్ మళ్ళీ పెట్టుకోవచ్చా అంటే ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే కాలేజ్ పెట్టుకునే అవసరం లేదు. ఓకే, సో ఇది ఇప్పుడు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. 1 lakh వచ్చింది, నాకు సిఎస్సి సీట్ వస్తుందా, ఎలాగా, ఏంటి అనేది చెప్తామండి. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి, గ్రూప్ ప్రయారిటీ అంటే బ్రాంచ్ ప్రయారిటీ, ఏంటి ఫస్ట్ బ్రాంచ్ ప్రయారిటీ, అండ్ సెకండ్ కాలేజ్ ప్రయారిటీ, మీకు ఏది ముఖ్యం. నాకు పలానా బ్రాంచే కావాలి అనుకుంటున్నారా, బ్రాంచ్ ప్రయారిటీ. నాకు పలానా కాలేజ్లో సీట్ రావాలనుకుంటున్నాను, ఆ కాలేజ్లో నాకు ఏది వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాను, అంటే కాలేజ్ ప్రయారిటీ. సో ఫస్ట్ మీకు ఏది కావాలో మీరు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా, సో ఇది ఫస్ట్ క్లారిటీ. అంటే మీకు ఏ బ్రాంచ్ కావాలి, నాకు సిఎస్సి కావాలి, నాకు సిఎస్ఎం కావాలి, నాకు సిఎస్డి కావాలి, నాకు సిఎస్ఐ కావాలి, నాకు సిఎస్ఓ కావాలి, మీకు ఏది కావాలో ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకున్నారా, ఫస్ట్ గ్రూప్ ఫిక్స్ అయిపోండి, బ్రాంచ్ ఫిక్స్ అయిపోండి. దాని తర్వాత మీకు ఏ కాలేజ్ వెళ్ళాలనుకుంటున్నారు ఫస్ట్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. అంటే లిస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ కాలేజ్ JNTU, సెకండ్ కాలేజ్ OU, థర్డ్ కాలేజ్ CBIT, అలాగా ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి మీరు కూర్చుని రీసెర్చ్ చేసుకోవాలి, ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఈ కాలేజ్ లిస్ట్ రెడీ చేసుకున్నాం కదమ్మా, దాని తర్వాత బ్రాంచ్ రెడీ చేసుకున్నాం కదా. సో ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత మీరు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. ఒకటి, మీకు సీట్ రావాలి ఖచ్చితంగా అనుకుంటే ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే అంత ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. నేను నాకు పలానా కాలేజ్లో లాస్ట్ టైం వచ్చేసింది కాబట్టి నా ర్యాంక్కి ఆ కాలేజ్ సీట్ వస్తుంది కన్ఫామ్ అని ఆ ఒక కాలేజ్ పెట్టుకున్నారు. నాకు ఆ వేరే కాలేజ్ నాకు అసలు సిస్టమ్ లేదు, నాకు అసలు ఆ కాలేజ్ నాకు వద్దు, సీట్ వచ్చినా నాకు వద్దు, నేను పెట్టుకోను అని మాత్రం ఉండకండి. మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి, నచ్చిన కాలేజ్లో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఆ కాలేజ్ నచ్చలేదేమో, కానీ సెకండ్ కౌన్సిలింగ్ టైంలో నచ్చచ్చు,
థర్డ్ కౌన్సిలర్ని ఇంకా నచ్చచ్చు, ఎందుకంటే మీకు కాలేజ్ కోసం ఇంకా క్లియర్ తెలియదు కాబట్టి నచ్చకపోవచ్చు. కాబట్టి ఆపర్చునిటీ ఉన్నప్పుడు వాడుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఎక్కువ ర్యాంకులో సీట్ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మైండ్ పెట్టుకోండి. ఏంటి, మీరు చాలా చాలా సీరియస్ విషయం ఏంటంటే, ఇది స్టార్ పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్లో సీట్స్ రావు. ఎందుకు రావు అంటే, ఒక్కసారి మనకి సపోజ్ మనం మెట్రోలో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్ ఎక్కాం, అంటే వాళ్ళు కూర్చున్నారు, కూర్చున్న వాళ్ళు లెగు నేను కూర్చుంటా అంటే వాళ్ళు లెగుస్తారా, లెగరు కదా. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకు ఛాన్స్ ఉంటుంది కూర్చోడానికి. వేరే వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు లెగమని చెప్పేసి మనం కూర్చోడానికి ప్లేస్ అయితే ఎలాగైతే ఉండదో, సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్లో మనకి ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళు మూవ్ అవ్వరు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఎవరికైతే వాళ్ళకి ఇంత కట్ ఆఫ్లో ఆ కాలేజ్ వచ్చింది నాకు రావట్లేదు అంటే, వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళకి వచ్చేసింది, సెకండ్ కౌన్సిలింగ్ రాదు. మీకు సీటు ఎప్పుడైనా సరే వినండి, ర్యాంక్ ఎక్కువ ఉంది అనుకుంటే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉండేది ఫస్ట్ కౌన్సిలింగే, సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్లో ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి, నచ్చిన కాలేజ్లో పెట్టుకోండి. నచ్చిన కాలేజ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే రిస్క్ వద్దు, ఓకేనా, రిస్క్ వద్దు. సో మీకు నచ్చలేదు కానీ తప్పదు మరి, మీకు ఆ ర్యాంక్ అదే కాలేజ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఏదో కాలేజ్ సీట్ రావాలి, దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో అవసరమైతే మనం మంచి కాలేజ్లో పెట్టుకుందాం. చేతిలో ఏదో ఒక కాలేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లో నచ్చిన కాలేజ్ పెట్టుకుని సీట్ సాధించి అప్పుడు కావాలనుకుంటే మార్చుకోవాలనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో థర్డ్ కౌన్సిలింగ్లో మార్చుకోవచ్చు. ఓకే, సో అది మైండ్ పెట్టుకోండి. లిస్ట్ రెడీ చేస్తే కానీ మినిమం 50 కాలేజెస్లో పెట్టుకోవాలి, ఇది మినిమం. ఓకే, నాకు 20,000 ర్యాంక్ వచ్చింది అనుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, 50 కాలేజెస్ మినిమం పెట్టుకోవాలి, స్టడీ చేసుకోవాలి, లేదనుకుంటే మీరు రిస్క్లో ఉన్నట్టే. ఓకే, సో 20K వచ్చిన వాళ్ళు ఒక 50 కాలేజెస్ పెట్టుకోవాలి, ఇంకా 40 వచ్చిన వాళ్ళు ఒక 70 కాలేజ్లో పెట్టుకోవాలి. ఓకే, అంటే సిఎస్సీ నాకు కావాలి అనుకున్న వాళ్ళ కోసం మాట్లాడుతాను, ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే మాత్రంకి తక్కువ కాలేజెస్ పెట్టుకున్న పర్వాలేదు. ఓకే, సో నాకు 1 lakh వచ్చింది అంటే మాత్రంకి వాళ్ళు 100 కాలేజెస్ పెట్టుకోవాలి. 100 కాలేజెస్ పెట్టుకుంటే ఏదో ఒక కాలేజ్ సిఎస్సీ వస్తుంది, లేదు నాకు సిఎస్సీ కాదు నాకు ఏదో ఒక బ్రాంచ్ సరిపోతుంది అనుకుంటే తక్కువ కాలేజెస్ పెట్టుకున్న పర్వాలేదు. బట్ తక్కువ కాలేజెస్ పెట్టుకోకండి, అది హైలీ రిస్క్, అది మీ లైఫ్ మీరే రిస్క్ చేసుకున్నట్టు. ఓకే, సో మీకు మైండ్లో పెట్టుకోండి ఫస్ట్. అయితే ఫస్ట్ మనం బ్రాంచ్ సెలెక్ట్ చేస్తాం కదా, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను అండి. ఫస్ట్ ఆప్షన్, నేను చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు బ్రాంచ్ వైజ్ చెప్తాను ఫస్ట్ వినండి. ఏంటి బ్రాంచ్ వైజ్ చెప్తాను, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ సిఎస్సి అని వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈసీఈ అనుకుందాం. ఓకే, మీ ఇష్టం, నేను చెప్పట్లేదు, మీ ఇష్టం ఏదైనా ఫిక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ సిఎస్సి స్పెషలైజేషన్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఐటీ అనుకుందాం. ఓకే, సో ఇది మనం బ్రాంచెస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకు బ్రాంచ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ కాలేజ్లో నేను సిఎస్సి పెట్టుకుంటా. ఫస్ట్ కాలేజ్లో అంటే జేఎన్టు సిఎస్సి పెట్టుకున్నాను, జేఎన్టీయు. నెక్స్ట్ సెకండ్ కాలేజ్లో సిఎస్సి అంటే ఇది ఓయు. థర్డ్ కాలేజ్లో సిఎస్సి ఇది సిబిఐటి అలాగా, ఫోర్త్ కాలేజ్ అలాగా, ఫిఫ్త్ అలా, 10 కాలేజెస్ దాకా మీరు సిఎస్సి పెట్టుకోవాలి. ఏంటి 10 కాలేజెస్ దాకా పెట్టుకోవాలి, సిఎస్సి పెట్టుకోవాలి. నేను 10 అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 50 కాలేజెస్ పెట్టుకోవాలి ఇలా మీరు. ఓకే, సో సిఎస్సి పెట్టినారు. మళ్ళీ 11th ఆప్షన్ ఏంటి చూడండి, గమనించండి ఇక్కడ. మళ్ళీ 11th ఆప్షన్ ఏంటి, 10 ఆప్షన్ అంటే మీరు 50 పెట్టుకోవాలి, 10 ఆప్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగ 51 ఏంటి, అలాగా 11th ఆప్షన్ ఏంటి అంటే మళ్ళీ జేఎన్టీలో చూడండి ఈసీఈ జేఎన్టీయు. 12th ఆప్షన్ ఏంటి, ఈసీఈ ఓయు. మళ్ళీ 13th ఆప్షన్ ఏంటి, ఈసీఈ ఓకే సిబిఐటి. అలాగా 20 ఆప్షన్స్ వరకు మీరు ఏంటి ఈసీ పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ 21 ఆప్షన్ ఏంటి,
21 ఏంటి? సపోజ్ మీకు ఈసీ స్పెషలైజేషన్స్ కావాలి, సారీ సిఎస్ఈ స్పెషలైజేషన్స్ కావాలి. ఈసీ స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి, సిఎస్ఈ స్పెషలైజేషన్స్ కావాలనుకుందాం. సిఎస్ఈ స్పెషలైజేషన్స్ దేంట్లో JNTU, ఇది బ్రాంచ్ వైజ్గా అంటే మీకు నచ్చిన బ్రాంచ్ ఫస్ట్ ఏంటి సిఎస్ఈ ప్రయారిటీ, నెక్స్ట్ ఈసీ ప్రయారిటీ, నెక్స్ట్ సిఎస్ఈ స్పెషలైజేషన్స్ ప్రయారిటీ. అలా ఏ ప్రయారిటీ ఉంటే ఆ ప్రయారిటీ ప్రయారిటీ కావాలనుకుంటే మాత్రంకి మన ఛానల్ని సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ ఏ గ్రూప్ ఫస్ట్ మంచిది, నెక్స్ట్ ఏది మంచిది, నెక్స్ట్ ఏది మంచిది నేను వీడియోస్ తీసాను, చూడండి కావాలంటే. ఓకే, ఇది వచ్చేసి ఏంటి, బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అదే కాలేజ్ ప్రిఫరెన్స్ ఇస్తే ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలో చెప్తానండి. ఓకే, కాలేజ్ వైజ్గా మీరు ఆప్షన్స్ ఇస్తున్నారు, దానికి చాలా సింపుల్. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే మీకు ఏ కాలేజ్ కావాలి, ఫస్ట్ మీకు ఏ కాలేజ్ JNT అనుకుందాం, ఆ కాలేజ్ నాకు వస్తే సరిపోతుంది. దాంట్లో ఏ బ్రాంచ్ పర్వాలేదు సార్ అనుకుంటారు కొంతమంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ JNTUలో నాకు సిఎస్ఈ, సెకండ్ JNTU ఈసీఈ, థర్డ్ JNTU సిఎస్ఈ స్పెషలైజేషన్స్, ఇంకా ఉంటాయి సిఎస్ స్పెషలైజేషన్ జాయింట్లు ఇంకా ఉంటాయి, ఇంకొకటి JNTU స్పెషలైజేషన్స్, ఇంకొకటి స్పెషలైజేషన్స్. అలా ఫిఫ్త్ ఏంటి JNTU ఐటి. అలాగా మీ దాదాపుగా 10 వరకు ఆప్షన్స్ పెట్టుకోండి, JNTUలో ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ పెట్టుకోండి, లేదు నాకు ఈ 5 సరిపోతుంది 5 పెట్టుకోండి. దాని తర్వాత 11th ఏంటి, మళ్ళీ అగైన్ 11th స్టార్ట్ అవుతుంది. 11th ఏంటి, OU క్యాంపస్ అనుకుందాం, అది CBIT అనుకుందాం, CBIT ఓకే లో సిఎస్ఈ. 12th ఏంటి CBIT ఈసీఈ, 13th ఏంటి CBIT సిఎస్ఈ స్పెషలైజేషన్స్, 14th ఏంటి CBIT ఇంకొకటి సిఎస్ఈ స్పెషలైజేషన్స్, 15th ఏంటి CBIT ఐటి ఇచ్చాను. ఇలాగా అంటే మనం ఒక కాలేజీలో అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం, దీంట్లో బ్రాంచ్ వైజ్గా వెళ్తున్నాం. సో ఇలాగ మీకు ఏది కావాలంటే అది వెళ్ళచ్చు, ఏది బెస్ట్ అంటే అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. కాబట్టి మీకు ఏది నచ్చితే అది వెళ్ళొచ్చు. మీ గ్రూప్ నాకు ఇదే, నాకు సిఎస్ఈ కావాలనుకుంటే అన్ని కాలేజెస్ సిఎస్ఈ పెట్టుకోండి, దాని తర్వాత రిస్క్ ఎందుకు అనుకుంటే సిఎస్ స్పెషలైజేషన్స్ అన్ని కాలేజ్ పెట్టుకోండి, దాని తర్వాత ఇంకో రిస్క్ ఎందుకు అంటే ఇంకొక గ్రూప్ పెట్టుకోండి, ఇంకొక బ్రాంచ్ పెట్టుకోండి, అలాగ బ్రాంచ్ వైజ్కి వెళ్ళాలి. సో ఇలాగ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే సీట్ రావాలంటే మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదో చెప్తా వినండి. ఫస్ట్ మీరు 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఒక ఆప్షన్ ఇచ్చేసి మస్ట్ అండ్ షుడ్, అది తప్పు, చాలా తప్పు. 10 ఆప్షన్ ఇవ్వడం కూడా తప్పే. మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్, తక్కువ ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా బిగ్ మిస్టేక్. సెకండ్, మీరు లాస్ట్ కట్ ఆఫ్ బేస్ మీద మీరు ఆప్షన్స్ ఇవ్వడం అనేది అంతకంటే బిగ్ మిస్టేక్ ఇంకోటి లేదు, లాస్ట్ కట్ ఆఫ్ బేస్ మీద వెళ్ళకండి. ఓకే, థర్డ్, మీరు ఆ క్యాంపస్ సెలెక్షన్స్లో ఎలా వస్తాయి శాలరీస్, హై శాలరీ ఎలా వస్తుంది అలాంటి క్యాంపస్ సెలెక్ట్ చేసుకోండి. 4th, స్టడీ చేయండి, వర్క్ చేయండి, కాలేజ్కి వెళ్ళండి, చూడండి, కనుక్కోండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, లిస్ట్ స్టడీ చేసుకోండి. 6th, మీరు ఎన్ని లిస్ట్ కరెక్ట్ రెడీ చేసుకోండి, బ్రాంచ్ వైజ్గా లిస్ట్ రెడీ చేసుకోవాలి, కాలేజ్ వైజ్గా లిస్ట్ రెడీ చేసుకోవాలి. లిస్ట్ రెడీ చేసుకోకుండా మీరు అడుగు పెట్టారా, బిగ్ మిస్టేక్. ఓకే, అండ్ లిస్ట్ రెడీ చేసుకుంది పేపర్లో ఉండాలి, మైండ్లో ఉంది నాకు అన్ని ఫిక్స్, నేను కట్ రాయగలుగుతాను అనేది బిగ్ మిస్టేక్. ఓకే, ముందే పేపర్లో రాసుకుని వెళ్తే సక్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ మర్చిపోతాం, పెట్టడం మర్చిపోతాం. అండ్ ఇంకొకటి, కాలేజ్కి వెళ్ళి చూసి పెట్టండి, మీరు ఊహించుకుంటే మాత్రంకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటే అప్సెట్ అయ్యి మరి మార్చుకోవాలనుకుంటే మీ వల్ల కాదు. సో ఈ మిస్టేక్స్ చేయకండి, తక్కువ ఆప్షన్స్ పెట్టకండి, కట్ ఆఫ్స్ చూసి పెట్టుకోకండి, రీసెర్చ్ చేయకుండా పెట్టకండి, రాసుకుని ఆప్షన్స్ స్టడీ చేసుకుని పెట్టుకోండి. ఇలాగా మంచి రీసెర్చ్ చేయండి, ముఖ్యంగా మా గైడెన్స్ ఫాలో అవ్వండి, ఎటువంటి మిస్టేక్స్ చేయరు. ఓకే, సో మంచిగా వెళ్ళమంటే ఏంటి సార్, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, ఎక్కువ బ్రాంచెస్ పెట్టుకోండి, రీసెర్చ్ చేయండి, మమ్మల్ని ఫాలో చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ అయింది అనుకున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.